ఈ దేశంలో నాలుగున్నర ఏళ్లుగా ఏం జరుగుతోంది? ఒకదాని తర్వాత ఒకటి కీలకమైన వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశాన్ని పూర్తిగా మార్చేస్తానంటూ ప్రజలకు మోదీ ఎన్నో ఆశలు కల్పించారు. కానీ మోదీ ప్రధాని అయ్యాకే ప్రణాళిక సంఘం రద్దయింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు ఎన్నికల సంఘం జీ హుజూర్ అంటోంది. సుప్రీం చీఫ్ జస్టిస్ పనితీరును దుయ్యబడుతూ సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకొచ్చారు. దేశంలోని ప్రధానమైన పరిపాలనా బాధ్యతలన్నీ ఒక పోలీసు అధికారికి దఖలుపరిచారు. తాజాగా సీబీఐలో ముఠాపోరు రచ్చకెక్కింది. మున్ముందు మరెన్ని బయటపడతాయో. సీబీఐను అందరూ సిబిఐ అని ఎందుకు అంటున్నారు? ఇంతకు ముందు సీబీఐను సుప్రీంకోర్టు పంజరంలో చిలుక అని వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఇద్దరు ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ రచ్చకెక్కారు. ఎందుకిలా జరుగుతోంది? సిబిఐ ఆఫీసర్స్ అంటే వాళ్లేదో ప్రత్యేక తరహా డిటెక్టివ్లు అన్నంత పేరుండేది. నేర దర్యాప్తులు, కొమ్ములు తిరిగిన వారన్న అభిప్రాయం ప్రజల్లో ఉండేది. సినిమాల్లో సిబిఐ ఆఫీసర్లంతా హీరోలే. నిజానికి సిబిఐ కేంద్ర ప్రభుత్వ చేతిలో ఏనాడో బెత్తంగా మారిపోయిందని చాలా ఆలస్యంగా ప్రజలకు తెలిసింది. సిబిఐని సుప్రీంకోర్టు పంజరంలో చిలక అన్నప్పుడే ఆ సంస్థ పరువు దిగజారింది. సిబిఐ ఒక స్వతంత్ర నేర దర్యాప్తు సంస్థగా పనిచేయాలన్న డిమాండ్ ఏనాటినుంచో ఉంది. స్వతంత్రం దేవుడెరుగు, కనీస వృత్తి ధర్మాన్ని కూడా పాటించని స్థాయికి దిగజారిపోవడం విచారకరం. ఇప్పుడు తాజాగా సిబిఐ ఉన్నతాధికారులు ఇద్దరి మధ్య రగిలిన చిచ్చు ఆ సంస్థను బజార్లో పడేసింది. సిబిఐ అధికారులపైనే అవినీతి కేసులు పెట్టి సస్పెండ్ చేసేంత వరకు వచ్చింది. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పరస్పర అవినీతి ఆరోపణలతో రచ్చకెక్కారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఇంతవరకు పెదవి విప్పలేదు. దేశం చెడిపోయింది. బయటకేమో నేతి బీరకాయ మాదిరి ఉంటున్నారు, బయటకేమో అన్ని ఉద్బోధనలు చేస్తారు. కానీ ఇవాళ రాఫెల్ తీసుకో, 10,000 కోట్లు చేస్తున్నటువంటి దారుణం జరిగింది. అవన్నీ ఎవరు ఇన్వెస్టిగేషన్ వీళ్ళే. అందుకనే తనే ప్రత్యేకంగా గుజరాత్ నుంచి తెచ్చిపెట్టుకున్నాడు. వాళ్ళే ఇవాళ వాళ్లకు తెలుసు, ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి గారి అండ ఉందని. ఇలాంటి దరిద్రం జరిగింది. అంతేకాకుండా పూర్వం ఉన్నటువంటి అధికారుల యొక్క కొడుకుల ప్రమేయం కూడా దీంట్లో ఉంది. సో దారుణం, ఇలాంటిది ఇంతవరకు ఈ దేశంలో ఎప్పుడు జరగల. ఎన్ని మాట్లాడినా మేమందరం కూడా పద్దానికి సిబిఐ అంటున్నాం. ఇంతకాలం ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా దేశంలో ఏమి జరిగినా సిబిఐ ఇంక్వైరీ ఏంటి అనేటువంటిది ఒక ఇదైపోయింది. అంటే అంత నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి దాన్ని కూడా భ్రష్టు పట్టించారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి అస్మర్త పాలన యొక్క ఫలితం ఇది. ఇవాళ ఆ రకంగా జరగడం చాలా దారుణమైనటువంటిది. మోడీ ప్రైమ్ మినిస్టర్గా అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలన్నీ కూడా అందులో రాజకీయ జోక్యం చేసుకొని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఆయన విధ్వంసం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబిఐ వంతు వచ్చింది. కానీ ఇవాళ ఇప్పుడు సిబిఐ ఆఫీస్లోనే దర్యాప్తు జరుగుతుంది. విచిత్రం. మమ్మల్ని సిబిఐ దర్యాప్తు కావాలని మనం కోరుతా ఉంటే సిబిఐ ఆఫీస్లోనే అధికారులు అవినీతికి పాల్పడినారని ఇవాళ అక్కడే దర్యాప్తు ప్రారంభించి అందులో పనిచేసే డిఎస్పీ దేవేంద్ర కుమార్ను ఇవాళ అరెస్టు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ సిబిఐని కూడా దిగజార్చిన ఘనత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. టోటల్గా సిబిఐలో కూడా లుకలుకలు వచ్చాయి. అది కూడా ముఖ్యంగా గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఆయనకు సహకారం అందించారో అలాంటి వాళ్ళని తెచ్చి సిబిఐలో చేర్చి వారిని పై స్థాయికి తెచ్చి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ప్రధాని మౌనానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ తగాదాలన్నీ ఆయన పెరట్లోనే పుట్టాయి. ప్రధానమంత్రి కార్యాలయంలోనే దీని పునాదులున్నాయి. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మద్దతుంది. ఇక స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ప్రధానమంత్రి కార్యాలయంలోని అదనపు ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా మద్దతిస్తున్నారు. వచ్చే ఏడాది వర్మ రిటైర్ అవుతారు.
తర్వాతి డైరెక్టర్ గా ఆస్థాన నియమితులవుతారని ప్రచారం సాగుతోంది. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఓకే చెప్పారని అంటున్నారు. ఈలోగానే వివాదం రగిలింది. సిబిఐ రచ్చకెక్కింది, పరువు బజారు పాలైంది. అసలిదంతా గుజరాత్ నుంచి ఇక్కడికి దిగుమతయిందని కూడా కొందరంటున్నారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు చేసిన ఆనాటి గుజరాత్ పోలీస్ అధికారుల్లో 5-6 మోదీతో పాటే ఢిల్లీ వచ్చారు. వివిధ కేంద్ర సంస్థల్లో నియమితులయ్యారు. ఆస్థాన కూడా గుజరాత్ నుంచే సిబిఐకి వచ్చారు. గుజరాత్ నుంచి ఢిల్లీకి పోలీస్ అధికారులే కాదు, గుజరాత్ తరహా అభివృద్ది నమూనా కూడా ఢిల్లీకి బదిలీ అయింది. ప్రణాళికా సంఘం రద్దయింది. నిధుల కేటాయింపు అధికారాలని కేంద్ర ప్రభుత్వానికి దఖలయ్యాయి. ఇక మార్పులు చేర్పులు అక్కడితో ఆగలేదు. ఎన్నికల సంఘం కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదని ఆరోపణలొస్తున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన దీన్ని పట్టించింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టి ఏడాది తిరగకుండానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు. దీనిపై ఆనాడు చాలా చర్చ జరిగింది. కాకపోతే దేశంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో అది దిగువ స్థాయి చర్చలకే పరిమితమైంది. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారు. పైకి ఈ రెండు సలహాలిచ్చే సంస్థలు మాత్రమే. దేశ ఆర్థిక అభివృద్ధిపై ఈ సంస్థలు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తాయి. కానీ రెండు వ్యవస్థలకు ఒక మౌలిక తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రణాళికా సంఘం నిధులు కేటాయించేది. నీతి ఆయోగ్కు ఈ అధికారం లేదు. ప్రణాళికా సంఘం రద్దయ్యాక నిధుల కేటాయింపు అధికారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి దక్కింది. మన ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి ఇది విరుద్ధమని ఆనాడు కొందరు నిపుణులు అభ్యంతరం చెప్పారు. దాన్నెవ్వరూ పట్టించుకోలేదు. దేశమంతా మోదీకి బ్రహ్మరథం పడుతున్న రోజులు కాబట్టి అభ్యంతరాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ప్రణాళికా సంఘం రద్దు వల్ల ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వాల జుట్టు కేంద్రం చేతుల్లోకి పోయింది. ఈ మధ్యకాలంలో భ్రష్టు పట్టిన మరో రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం. నిజానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా సేషన్ పగ్గాలు చేపట్టాక ఎన్నికల సంఘం పనితీరు పూర్తిగా మారిపోయింది. రాజకీయ వర్గాల్లో సేషన్ అంటే భయం భయం. ఎంతమంది కమిషనర్లు మారినా సేషన్ పెట్టిన బెంచ్ మార్క్ కాపాడుతూనే వచ్చారు. ఈ మధ్యనే ఎలక్షన్ కమిషన్ గాడి తప్పిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి జీ హుజూర్ అంటున్నట్లు అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రకటనను మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి వాయిదా వేయడానికి సరైన కారణాలు చెప్పలేక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇబ్బంది పడిన తీరు టీవీలో దేశమంతా చూసింది. ఎన్నికల ముందు రాజస్థాన్లో ఉచిత విద్యుత్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు వీలు కల్పించడానికే ఎన్నికల ప్రకటన సాయంత్రానికి వాయిదా వేశారన్నది ఎన్నికల కమిషన్పై వచ్చిన ఆరోపణ. అంతేకాదు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేందుకు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను చివరి దశలో చేర్చారన్నది మరో ఆరోపణ. దీనర్థం రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, ఎన్నికల నిర్వహణ, అధికార పార్టీ అదుపాజ్ఞలలోకి జారిపోతున్న తీరుకు ఈ మార్పులు అద్దం పడుతున్నాయి. అన్ని బీజేపీ అదుపాజ్ఞంలోకి జారిపోతున్నాయి. వెన్నుముకలేని వ్యవస్థల్లా మిగిలిపోతున్నాయి. న్యాయ వ్యవస్థలో జోక్యంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. చరిత్రలో ఏనాడు ఎరుగని తీరులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకొచ్చారు. తాజాగా దేశ పరిపాలనా పర్యవేక్షణ పగ్గాలన్నీ ఒక రిటైర్డ్ పోలీసు అధికారికి కట్టబెట్టారన్నది ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకిలా జరుగుతోంది? అజిత్ దోవల్ సూపర్ కాప్ పేరుకు జాతీయ భద్రతా సలహాదారు. కానీ ఇప్పుడు ఆయన బాధ్యతలు మరింత పెరిగాయి. మోదీ ప్రభుత్వం ఇటీవల స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ అంటే వ్యూహాత్మక విధాన నిర్ణయం బృందంను పునరుద్ధరించింది. దానికి చీఫ్ గా అజిత్ దోవల్ను నియమించింది. దీనర్థం ఏంటంటే దేశంలోనే అత్యున్నత స్థాయి అధికార కేబినెట్ సెక్రటరీ కూడా అజిత్ దోవల్ కు రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. నిజానికి ఈ వ్యవస్థ కేబినెట్ సెక్రటరీ అధీనంలో పనిచేయాల్సింది. ఈ ఏర్పాటు ఎంత దూరం వెళ్తుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే విషయాలపై పెద్ద చర్చ జరుగుతుంది. 1998 జాతీయ సలహాదారు పదవి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎవ్వరికీ లేని అధికారాలు ఇప్పుడు దోవల్కు దక్కాయి. దేశ భద్రత నుంచి మొత్తం విధాన నిర్ణయాల రూపకల్పన, పర్యవేక్షణ బాధ్యతలు అజిత్ దోవల్కు అప్పగించారు.
ఇది మామూలు విషయం కాదు. దీనికి ఐఏఎస్ అధికార వర్గం ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేం. దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న మథనం అంతా ఇంతా కాదు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని పదే పదే ఆరోపణలొచ్చాయి. న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి, వివాదంగా మారాయి. న్యాయమూర్తుల జీతాల పెంపుదల ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు సంబంధించిన ఒక కేసు విచారణపై మరో వివాదం రేగింది. న్యాయ వ్యవస్థ వివాదాలు అంతటితో ఆగలేదు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఏకంగా మీడియా ముందుకొచ్చారు. ప్రధాన న్యాయమూర్తి పనితీరును నిలదీసి ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. చేరవలసిన వారికి ఈ సంకేతం చేరింది. ఇక దేశ ద్రవ్య విధానం నిర్ణయించే మరో కీలక వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్, అది కూడా అతలాకుతలమైంది. మొత్తం మీద రఘురామ్ రాజన్ చేసిన ఏర్పాట్లు కొంతవరకు ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతూ వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు తిరిగొచ్చిన డబ్బెంతో లెక్కగట్టి రిజర్వ్ బ్యాంకు ప్రకటించడం ఇందుకు ఒక ఉదాహరణ. ఆలస్యమైనా ఆర్బీఐ ఈ పనిచేసింది. ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ ప్రకటన చేశారు. ఈ పరిణామాలన్నీ ఏం చెబుతున్నాయి? ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి? మరిన్ని వివరాలు చూసే ముందు న్యూస్ రూమ్ లో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్.